హాయ్ వ్యూయర్స్, ఇక్కడ చూస్తున్నారా? చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో బాయిల్ చేసి పెట్టానండి. రెండు చిలకడ దుంపలు తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక అరకప్పు బెల్లం తీసుకున్నానండి. జీడిపప్పు అనేది మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. 4 చెంచాలు నెయ్యి, 1 చెంచా యాలక్కాయ పౌడర్, పంచదార వేసేసి యాలక్కాయల్ని మెత్తగా మిక్సీలో పౌడర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు 2 చెంచాలు నెయ్యిలో మనం జీడిపప్పు వేయించేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి. ఇదే ప్యాన్లో మళ్ళీ మనం ఇంకొక 2 చెంచాలు నెయ్యి వేసేసుకొని, చిలకడ దుంపలు ఉన్నాయి కదా, చిలకడ దుంపల్ని పొట్టు తీసేసి మనం దీంట్లో మ్యాష్ చేసేసుకుందామండి. నేను ఇట్లా చేతితో చిదిపేసేసాను. కావాలంటే ముందుగా మీరు మ్యాష్ చేసేసి వీటిని వేసేసుకోవచ్చు. నేను ఇలా వేసేసి దుంపలు పావుబాజీ స్టిక్ తోటి ఇట్లా మెదుపుకున్నాను చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఆల్రెడీ ఉడికింది కదండి, మనకు పెద్ద ఇబ్బంది ఉండదండి. చక్కగా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకొని మళ్ళీ 1 చెంచా నెయ్యి వేసేసుకొని కలుపుకుందామండి. అట్లా 1-5 నిమిషాలు దీన్ని వేయించేసేసుకొని బెల్లము యాడ్ చేసేసేద్దాము. నేను మొత్తం చితకు కొట్టేసి మెత్తటి పేస్ట్ చేసేసానండి బెల్లం. ఇప్పుడు మొత్తం కలిసింది చూడండి, మెత్తగా ఉంది కదా చిలకడ దుంప పేస్ట్. ఇప్పుడు దీనికి మనం స్వీట్ అనేది మీరు పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వాడుకోవచ్చు అండి. పంచదార వద్దు అనుకుంటే కానీ ఇట్లాగా బెల్లం వేసి చేసేయచ్చు. ఇట్లా చూస్తున్నారా, మొత్తం చితక కొట్టేసాను గడ్డలన్నీ కూడా. ఇప్పుడు ఇలా కలుపుతుంటే చక్కగా మనకి మెత్తటి హల్వా రెడీ అయిపోతుందండి. కొంచెం 5-10 నిమిషాల పాటు దీన్ని కలుపుకోవాలి. చూసారా, ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 చెంచాలు నెయ్యి వేసేసి మళ్ళీ కలుపుకుందామండి. కలిపేసేసుకొని యాలక్కాయ పొడి దీనికి యాడ్ చేసేసేద్దాము. చాలా ఈజీ అండి. చిలకడ దుంపలు ఉడకబెట్టుకుని ఉంచుకున్నామంటే మనం 10-15 నిమిషాల్లో మంచి హల్వా రెడీ అయిపోతుంది. ఎప్పుడు రొటీన్గా తినే హల్వాల కన్నా చాలా బాగుంటుందండి. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. నెయ్యి మీరు ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి. యాలక్కాయ పొడి కూడా నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు కలిపేసేసి జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా గోల్డెన్ బ్రౌన్ లాగా, అవి కూడా కొంచెం వేసుకొని 4 పప్పులు గార్నిషింగ్ ఉంచుకుందామండి. మొత్తం హల్వా అంతా ఇట్లా కలిపేసేయండి. సాఫ్ట్గా ఉంది చూడండి, కలర్ఫుల్గా, కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 1 చెంచా నేను నెయ్యి వేసేసి దీన్ని మళ్ళీ కలుపుకుంటున్నానండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి హల్వాకి. చూసారా, ఇప్పుడు నేను ఒక బౌల్ తీసేసుకొని దానికి నెయ్యి గ్రీస్ చేసేసానండి. గ్రీస్ చేసేసి ఈ హల్వాని గిన్నెలో పెడుతున్నాను చూడండి. ఈ బౌల్లో మొత్తం సెట్ చేస్తున్నాను. అంటే మనకి ఏదైనా అచ్చులాగా వేసుకోవాలి అంటే చక్కగా ఇట్లా బౌల్కి నెయ్యి రాసేసుకొని మనం దాన్ని ఉప్మా కానీ ఏదైనా సరేనండి ఇట్లాగా ఒక షేప్ అనేది వస్తుంది. ఒక బౌల్ షేప్లో హల్వా వస్తుంది. మొత్తం ఇట్లాగా గరిటతో అదిమేసేసుకొని ప్లేట్లోకి మనం దీన్ని పెట్టేసుకుందామండి. ఈ కప్పు షేప్లో మనకి హల్వా రెడీ అయిపోతుంది. అట్లా వద్దు అంటే మీరు కప్పుల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా అయినా సర్వ్ చేయొచ్చు, అలా చిన్న చిన్న బౌల్స్లో స్పూన్ వేసైనా ఇచ్చేయచ్చండి. దీన్ని ఇప్పుడు నేను ప్లేట్లోకి పెట్టేస్తున్నాను చూడండి. అచ్చుని చాలా బాగుంటుందండి. చిలకడ దుంప ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి తీపి తక్కువ పడుతుందండి. మీరు ఎక్కువ తింటామంటే చూసుకొని వేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, స్పూన్తో తీశాను. థ్యాంక్ యూ.